ఏంటి మంచిగుండు రాదా ఇట్లా గొడవ పెట్టుకున్నావు మా బాపుని కొడతావా మా తమ్ముని ఎడతావా మమ్మల్ని ఇన్సల్ట్ చేసినావు కదా నువ్వు ఇంటికొచ్చి తమాషా చేసి ఇంట్లో ఇద్దరు తీసినావు నాది దాని తర్వాత బయట కూడా బయట చూడు అందరు ఎట్లా చెప్తున్నారు నీ నువ్వు అసలు నా కొద్దు వచ్చి ఇట్లాంటి వాడు అని నాకు ఫస్టే తెలిస్తే నేను ఎప్పుడు నీతో మాట్లాడేదాన్ని కాదు అరే బా నేను ఏం చేసిన చేసినానా బాపుని స్టార్ట్ చేసిండు ఎందుకు కొట్టి చెప్పు మా బాప నేను కొట్టలే నేను గెట్ లాస్ అన్నాడు నువ్వు పోలే పోనందుకు దొబ్బిండు అప్పటికే నువ్వు గొడవ స్టార్ట్ చేసినావు కొట్లాటం ఏ ఇక్కడ మాట్లాడదేం లేదు చల్ నడు పోయి నుంచి మళ్ళీ ఇక్కడ కనిపించినావు అనుకో ఇక మంచిగా ఉంటుంది చెప్తున్నా ఏ పోరా ముసలోడా నీకెవరు భయపడతారు ఏం చేసుకుంటే అది చేసుకో మళ్ళీ ఎత్త మళ్ళీ మళ్ళీ ఎత్త మిమ్మల్ని అందరినీ పరేషాన్ దమ్ దమ్ చేస్తా ఎట్లా చేస్తావు చూసాను కదరా నీ మొహం పగలు కొడతా నీ పళ్ళు రాలున్నాయి కదా అట్లా నీ కళ్ళు రాలుంటాయి ఇంకా న్యూసెన్స్ చేయకు అర్థమైందా వెళ్ళిపో ఇప్పటిదాకా చాలా చేసినావు పోయి నుంచి వెళ్ళిపో మళ్ళీ రాకు ఇక్కడికి బెబ్బే అసలు నేను ఏం చేసినా అది చెప్పరాదు నేను ఏం చేసినా ఏం చేయలేదో తెలియకుండా నేను ఇట్లా తిడుతున్నావు నువ్వేం చేసినావో ఏం చేయలేదో నాకు సంబంధం లేదు నా బాపుని తిట్టినవు దాని తర్వాత చేసుకున్నావు ఈ దీనికన్నా ఇంకా ఇంకేం లేదు నా లైఫ్లో ఇట్లా చేసినందుకే నేను నీతో ఎప్పుడు మాట్లాడినావు ఇన్నించి పో ఓహో నువ్వు కూడా చేంజ్ అయినావు అన్నమాట సరే సరే నిన్ను కూడా చూసుకుంటా అర్థమైందా ఏమనుకుంటున్నావు గానీ చూసుకుంటా అరే ఫస్ట్ నీ ఫేస్ అద్దంలో చూసుకోరా తర్వాత మమ్మల్ని చూసుకునేవు బిత్తిరోడా పొట్టోడా చూసుకుంటా ఆగరా కొంచెమైనా ఇజ్జత్ ఉంటే ఇన్ని నుంచి పోయిగా మళ్ళీ తిరిగి రాకు ఇంకా మా బాపుతో ఇట్లా బిహేవ్ చేసిన వాళ్ళతో నేను వాళ్ళ మొహమే చూడను అర్థమైందా అప్పో పోతున్న బిబ్బే కానీ గుర్తుపెట్టుకో మళ్ళీ వేస్తా మళ్ళీ ఇట్లనే చెప్తా దీనికన్నా ఇంకా పెద్దగా చెప్తా

పోతా పోతా ఇదే కుండబుద్ధి కూడా అవుతులే జరంతసేపు బయటికి పోతేనే నా మైండ్ ఫ్రెష్ అవుతుంది ఫుల్ మైండ్ ఉంది నీకు కూడా పోయి త్వరగా రా లేట్ వరకు ఉన్నావు అనుకో బయట వచ్చిన అనుకో కాల్ చేతి ఆ అత్త అత్త తొందరనే అత్త ఒక డైలాగే పట్టుకొని ఉంటాయి కాల్ చేతి కొడతా కాల్ చేతి కొడతా బిడ్డ మానసా ఏమైంది మానసానికి ఏమైంది ఇట్లా ఉన్నావు ఏమైంది బిడ్డ ఇట్లా చెప్తున్నావు ఏంది ఏం లేదు బాబు ఏమైతుంది ఏమవ్వలే లేదురా ఏమో అయింది నీకు ఇట్లందుకు సాడ్గా ఉన్నావు ఇప్పటిదాకా దాకా ఏడుస్తూ ఉండే ఏమైందిరా అగో ఏం కాలే అంటున్నాను కదా ఏం కాలే మీనాక్షి నీళ్ళు తీసుకురా పో ఫస్ట్ ఆగండి నేనేమో టెన్షన్లో ఉన్నా ఇక మన బిడ్డ ఏమో ఇంత టెన్షన్లో ఉంటే మీకేమో దామెత్తుందా పోయి తాగండి పోండి అరే ఆమె కోసమే నువ్వు తీసుకురా పో ఫస్ట్ ఏమైనా నాకు సమానట్టి ఆమె కోసం పో తీసుకురా పో ఆ తెత్తు నాగండి ఇదిగోండి ఇదిగో బిడ్డ జర వాటర్ తాగు అంత బాపు తాగనని లేదు రే తాగురా మంచి కనిపిస్తా తా ఇక ఏమైంది చెప్పు ఏం లేదు బాపు ఏం లేదు ఏమైతది బాధ అనిపిస్తాందేమో పాపం పెళ్లి చేసుకుంటా అనుకుంది ఇక ఆసంటోడే లిండు అయినే అయినా బాపు ఆయన ఏం చేసిండని నువ్వంతా కోపంలో వచ్చినావు ఆయన నేను గెంటేసినావు నువ్వు గెంటేసినావు కాబట్టి ఆయన నువ్వు దొబ్బేసినావు కాబట్టి ఆయన కొట్లాడిండు లేకపోతే మంచిగా నచ్చి కూర్చున్నాడు కదా ఆయన నేను ఎందుకు గింటేసినావు ఆయన ఏం చేసిందని నాకు తెలిసి నువ్వు కావాలని చేసినావు అనుకుంటా నువ్వు వాడిని తిడితే వాడు కోపడి నిన్ను కొట్టే మళ్ళీ ఇట్లా కొట్లాడాలైతే ఇక నేను ఆయన మీద కోపం వచ్చి ఆయన నువ్వు వేయాలి అట్లా అని ప్లానింగ్ చేసి అట్లా చేసినావు అనుకుంటా కదా పట్టిందా అని నీ మంచి కోసం మేము చెప్తే ఆయన నేను ఎందుకు పిలిచినామే వాడిని చూడడానికి పిలిచినాం వాడిని ఏమైనా పిలిచి ఇన్సల్ట్ చేసి పంపించి ఇట్లా అన్ని ప్లానింగ్ మేము ఏం చేయాలి అర్థమైందా తెత్తున్నా నీకు అట్లా అనిపించడం సహజమేరా ఇక ఏం జరిగిందో నేను అట్లా ఎందుకు చేసినా అనేది నీకు చెప్తా దాని తర్వాత నేను ఇట్లా రియాక్ట్ చేసింది మరి కరెక్ట్ అయినా కాదా అని నువ్వు చెప్పు సరేనా సరే బాపు చెప్పు చేరాదన్నా జరంత తక్కువ చేయగదా లేదు లేదన్నా కుంటి కొను ఎక్కుపోతే లేదు దీనికన్నా ఇంకా తక్కువ రాదు ఇది కదా బాగుంది హే గులాబ్ జామున్ ఎగ్దాం రసగుల్లా కనిపిస్తున్నావు పోనీ అన్న నాకు ఎక్కువ రేట్ చెప్తున్నావు ఏ రసగుల్లా ఒక్కోబడ్డావా ఏమైనా కావాలంటే చెప్పు కొని పెడతా అట్లా మొహం పెట్టకు జరంత నవ్వు ఇలా పోలేదనుకో నాకు చెప్పులు తింటావు అర్థమైందా ఒకటి వాయించినా చెంప పగులుద్ది వామ్ భయపడ్డా నువ్వు కొడితే చెంపలు పగులుతావో లేదో కాదు హాయిగా అయితే అనిపిస్తుంది ఎందుకు బెబే ఎంత బ్యూటిఫుల్గా ఉండి ఎందుకు నీ మైండ్ అంతా అట్లుంది నేనేం చెప్పినా హెల్ప్ చేస్తా నీకు షాపింగ్కి షాపింగ్ కావాలా చెప్పు చేపిస్తా జర స్మైల్ చేయి ఎక్కువ తక్కువ అర్థమైందా

పట్టుకో వీడిని పట్టుకో దొంగ అమ్మాయిని నేర్పిస్తావా దొంగతనం చెత్తవా బాపు ఈనే మస్తు తాగుంటాడు తాగి నా షటర్ ముందు ఉంటాడు సీసాలు గీసాలు అన్నీ ఆడేవాడేసి ఉంటుంది వీడి మందు సీసాలు ఓ నేను అదే అనుకుంటున్నా వీడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అంటే ఇట్లా దొంగతనం చేసి ఇట్లా ఆడపిల్లల్ని ఏడిపించి ఇట్లా డబ్బులు తీసుకుంటావారా అన్నా చిచ్చా కొట్టకు మాఫ్ చేయండి మాఫ్ మాఫ్ చేయండి నన్ను కొట్టకండి ఏడిపిస్తావా ఇట్లా ఏడిపిస్తావా మళ్ళీ ఆడపిల్లల్ని ఇట్లా ఏడిపిస్తావా లేదు 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 చిచ్చా ఇక ఎప్పుడు ఆడపిల్లలు జోలికి వెళ్ళా చిచ్చా మాఫ్ మాఫ్ చేయి కొట్టకు చేస్తవారా మళ్ళొకసారి దొంగతనం చేస్తావా లేదన్నా ఎన్నిసార్లు చెప్పాలి అంటున్నాను కదా కొట్టకండి ఇగో బాబు చూడ్డానికి మంచిగా ఉన్నావు ఎందుకురా నీకు ఇట్లా కర్మ ఇట్లా ఎందుకురా దొంగతనం ఎందుకు ఆడబిడ్డల్ని ఇట్లా నీకు అమ్మ లేరా నీకు అక్క చెల్లెలు లేరా ఎందుకురా అట్లా చేస్తావు అట్లా ఎప్పుడు చెయ్యొద్దు ఇట్లా తప్పుడు పని చేయొద్దు ఇట్లా గొడవలు చేయొద్దు ఇట్లా దొంగతనాలు చేయొద్దు సంపాదించు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తావు ఒకసారి ఇట్లా కనిపించిన అనుకో చెప్తున్నా ఇట్లా కాల్ చేతులు రగొట్టి పోలీస్ స్టేషన్ లో అర్థమైందా ఇదంతా మన ఏరియా ఇంకొకసారి ఇట్లా దొరికినావను అస్సలు బాగోదు లేదు లేదు చిచ్చా మళ్ళీ ఒకసారి ఇట్లా కనబడ దొంగతనం చెయ్య ఎవరిని పరీక్ష చెయ్య మస్తు కొట్టిండ్రు చిచ్చా మీరు ఇక మళ్ళీ ఒకసారి ఇట్లా చెయ్యా ఇక నాకు ఇక నేను ఎప్పుడు అంటే ఎప్పుడు ఇట్లా తప్పు పని చెయ్య నన్ను మాఫ్ చేయండి నన్ను వదిలేసేయండి తప్పు పని చేసినా క్షమించండి పోనీ చిచ్చా నన్ను నన్నాడు మీరు కొట్టేసిండ్రు కదా నన్ను పోనీ ఇక అగో బాపు ఈ మస్తు డేంజర్ గాడు తాగుతాడు అందరితో కావాలని గొడవ పెడతాడు అంతా ఈయనకు అన్ని అలవాటు ఉన్నాయి ఆడపిల్లల్ని అట్లా ఇట్లా పరేషాన్ చేయడం తాగి అందరినీ కొట్లాడడం ఇక తాగి రోడ్డు మీద పడి దొంగతానాలు చేయడం సెల్ ఫోన్ దొంగతనం ఇట్లా మస్తు చేస్తాడు అన్ని అమ్మేసి మంచిగా తాగుతాడు ఓ ఈయనే మస్తు మెంటలుగాడు ఆహా అవునా అదే వాడు చూస్తేమో హీరోలా ఉన్నాడు పనులేమో ఇట్లాంటి చెప్తున్నాడు అదే నేను చూస్తున్నా ఆ ఆమె మేడం ఉండే ఆ మేడంని ఫుల్ పరేషాన్ చెప్తుండే చూసినా చూసినా ఇక తిరుగుదామనేసరికి పర్సు పెట్టుకొని ఇక పారిపోయింది థ్యాంక్ యూ సో మచ్ బాపు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు నాకు మస్తు హెల్ప్ చేసిన పర్సు దొరకబెట్టిండ్రు థ్యాంక్ యూ పట్టుకున్నారు దొంగని థ్యాంక్ యూ ఎందుకు రాచెల్లమ్మా మీ పర్సు మంచిగా జాగ్రత్త పెట్టండి ఇట్లా ఎవరైనా పరీక్షలు చేసిండు అనుకో పోలీసుని విలవాలి లేకపోతే దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాలి ఇంకా ఇట్లా ఒక్కళ్ళే ఇట్లా బయటికి వెళ్ళకండి రాత్రి ఇప్పుడు ఇంత పొద్దున వెళ్ళినా ఏం కాదనుకోండి కానీ రాత్రి మాత్రం వెళ్ళండు ఇక మనోళ్ళు అందరు మంచోళ్ళే ఉండరు కదా బయట అవురా ఇక పో జాగ్రత్త ఉండు పో ఇంటిగో సరే బాబు థ్యాంక్ యూ ఇగో ఇట్లా జరిగిందిరా బిడ్డ